Hello friends, first part lo manam RC circuit integrator ga ela pan chestundo chusam. Ade RC circuit ipudu low pass filter ga ela pan chestundo chuddam. First part lo cheppinatuga low pass filter ante low frequencies ni maatrame allow chese circuit. Ipudu manam input ga sine wave iddam. Dani yokka frequencies takku nunchi ekko ku maarustu output em vastundo chuddam. ఇలా ఫ్రీక్వెన్సీని మార్చుతూ తీసుకునే అవుట్పుట్ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అని అంటారు. ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ని తెలుసుకునే ముందు ఈ రెసిస్టర్లు కెపాసిటర్ ఈ ఫ్రీక్వెన్సీస్కి ఎలా రియాక్ట్ అవుతావో ముందు తెలుసుకుందాం. ముందుగా మనం ఇంటిగ్రేటర్ ఈక్వేషన్ నుంచి మొదలు పెడదాం. అంటే ఈ ఈక్వేషన్ ఇక్కడ అవుట్పుట్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ని ఇంటిగ్రేట్ చేస్తే వస్తుంది విత్ సమ్ కాన్స్టెంట్ 1/RC అని చెప్పుకున్నాం. అంటే ఈ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ వాల్యూస్ అవుట్పుట్ యొక్క యాంప్లిట్యూడ్ని డిసైడ్ చేస్తాయి అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ ఉన్నాయి. ఎటువంటి ఫ్రీక్వెన్సీ చేంజెస్కైనా రెసిస్టర్ దగ్గర ఉన్న వోల్టేజ్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే అదొక డీసీ కాంపోనెంట్. అదే కెపాసిటర్ విషయానికి వస్తే కెపాసిటర్ దగ్గర ఉన్న రియాక్టన్స్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే అదొక ఏసీ కాంపోనెంట్. అంటే ఫ్రీక్వెన్సీ చేంజెస్కి కెపాసిటర్ సేమ్గా రెస్పాండ్ అవ్వదు. కెపాసిటర్ యొక్క రియాక్టన్స్కి ఉన్న మన దగ్గర ఉన్న ఫార్ములా XC=1/2πfC. ఓకే, XC అంటే కెపాసిటర్ యొక్క రియాక్టన్స్, F అంటే ఫ్రీక్వెన్సీ, ఆ కెపాసిటర్ దగ్గర వచ్చే ఫ్రీక్వెన్సీ, C అంటే కెపాసిటర్ యొక్క వాల్యూ, 2π కాన్స్టెంట్. ఓకే, టోటల్గా ఇది ఫార్ములా XC=1/2πfC. ఇందాక మనం ఈ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ వాల్యూస్ అవుట్పుట్ యొక్క యాంప్లిట్యూడ్ని డిసైడ్ చేస్తాయని చెప్పాం. ఎలాగంటే రెసిస్టర్ అండ్ కెపాసిటర్ వాల్యూస్ పెరిగితే అవుట్పుట్ వోల్టేజ్ తగ్గిపోతుంది, ఎందుకంటే RC డినామినేటర్లో ఉంది కాబట్టి. ఒకవేళ RC వాల్యూస్ తగ్గితే అవుట్పుట్ వోల్టేజ్ పెరుగుతుంది, ఎంత అవుట్పుట్ = ఇన్పుట్ అంతా అవుతుంది. ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే ఇన్పుట్లో సైనోసైడల్ వేవ్ ఒక యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంచినప్పుడు. అలా కాకుండా ఈ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ వాల్యూస్ని కాన్స్టెంట్గా ఉంచి ఇన్పుట్లో సైనోసైడల్ ఫ్రీక్వెన్సీ మార్చినప్పుడు కూడా అవుట్పుట్లో వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ మారినప్పుడు కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ అనేది మారిపోతుంది. ఇక్కడ ఈ ఫార్ములా వల్ల మనకేం తెలుస్తుందంటే ఫ్రీక్వెన్సీ మరియు కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పెరిగితే కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ తగ్గుతుంది, లేదా ఫ్రీక్వెన్సీ తగ్గితే కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఇన్పుట్లో ఫ్రీక్వెన్సీ తక్కువగా ఇస్తే, ఆల్మోస్ట్ 0 Hz ఇస్తే, అవుట్పుట్ అంటే కెపాసిటర్ దగ్గర రియాక్టెన్స్ అనేది హై అవుతుంది, చాలా ఎక్కువైపోయి ఆ కెపాసిటర్ అనేది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అదే ఇన్పుట్లో ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా హై ఇస్తే కెపాసిటర్ దగ్గర రియాక్టెన్స్ చాలా తక్కువైపోయి ఆ కెపాసిటర్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. చూడండి ఈ సర్క్యూట్లో, చూడండి ఇక్కడ ఇన్పుట్లో ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ ఇచ్చినందుకు కెపాసిటర్ దగ్గర రియాక్టెన్స్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోయి ఇది కెపాసిటర్ దగ్గర ఓపెన్ సర్క్యూట్లా అయింది. దానివల్ల టోటల్ అవుట్పుట్ =ఇన్పుట్, అంటే ఇన్పుట్ లేదుందో అవుట్పుట్లో అలాగే వస్తుంది, ఎందుకంటే ఇది ప్యారలల్గా కనిపిస్తుంది కాబట్టి. మధ్యలో ఓపెన్ సర్క్యూట్ అయింది కాబట్టి టోటల్ అవుట్పుట్ =ఇన్పుట్. అలాగే ఇన్పుట్లో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఇస్తే ఇక్కడ కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ 0 అయిపోయింది, దానివల్ల షార్ట్ సర్క్యూట్ అయింది. ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్ దగ్గర అవుట్పుట్ వోల్టేజ్ తీసుకుంటే ఎంత ఉంటుంది? 0, ఎందుకంటే ఈ షార్ట్ సర్క్యూట్లో మన సిరీస్లో ఉంది కాబట్టి సిరీస్లో వోల్టేజ్ 0. ఫ్రీక్వెన్సీస్ మారుస్తే కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ ఎలా ఉంటుంది, దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో చూసాం. అదే ఇప్పుడు మనం సైన్ వేవ్ ఇచ్చి దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఇక్కడ మనం ఇన్పుట్ సైన్ వేవ్గా ఇస్తే అవుట్పుట్లో -90° ఫేజ్ షిఫ్ట్తో
మళ్ళీ సైనోసాయిడ్ సిగ్నల్ వచ్చింది. ఎందుకంటే ఆర్సి లోపాస్ ఫిల్టర్ ఇంటిగ్రేటర్గా కూడా యాక్ట్ చేస్తుంది అన్నాం కాబట్టి సైన్ వేవ్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్, కాబట్టి ఇక్కడ సైన్ ఇచ్చాం కాబట్టి మైనస్ కాస్ లాగా మైనస్ 90 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్తో ఇలా అవుట్పుట్ వచ్చింది. ఇక ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూద్దాం. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఇన్పుట్లో ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తూ తీసుకునే అవుట్పుట్ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటారు. అందుకే మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో ఫ్రీక్వెన్సీస్ని తీసుకున్నాం, వై యాక్సిస్లో గెయిన్ తీసుకున్నాం. గెయిన్ అంటే వోల్టేజ్ గెయిన్, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ గ్రాఫ్ మీద ఎక్స్ యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం కాబట్టి జీరో ఫ్రీక్వెన్సీ దగ్గర గెయిన్ 1 ఉంది, అంటే వోల్టేజ్ గెయిన్ 1 ఉంది. అంటే వోల్టేజ్ గెయిన్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్, ఈ రెండు 1 ఎప్పుడు అవుతాయి, ఇన్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ అవుతాయనే. ఇందాక మనం చెప్పినట్టు జీరో ఫ్రీక్వెన్సీ దగ్గర కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ ఇన్ఫినిటీ అయిపోయి కెపాసిటర్ దగ్గర ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, కాబట్టి అవుట్పుట్ ఈక్వల్ టు ఇన్పుట్ అయింది, అప్పుడు దాని గెయిన్ 1 అయింది, అంటే మ్యాక్సిమం ఉంటుందన్నమాట. జీరో ఫ్రీక్వెన్సీస్ దగ్గర గెయిన్ మ్యాక్సిమం. అలా ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తూ, అంటే ఫ్రీక్వెన్సీ పెంచుతూ పోతూ, ఇలా అలా పెంచుతూ ఉంటే గెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఫైనల్గా ఫ్రీక్వెన్సీ పెరిగిన కొద్దీ గెయిన్ పూర్తిగా జీరోకి వచ్చేస్తుంది. గెయిన్ జీరోకి వచ్చిందంటే మీనింగ్ అవుట్పుట్ వోల్టేజ్ జీరో అయిందని అర్థం. ఎప్పుడు జీరో అవుతుంది, హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ జీరో అయ్యి కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కాబట్టి అవుట్పుట్ జీరో. అవుట్పుట్ జీరో అయితే గెయిన్ జీరో, ఎప్పుడు, హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర. అందుకే లో ఫ్రీక్వెన్సీ దగ్గరనే హై వోల్టేజ్ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర లో వోల్టేజ్ ఉంటుంది, టోటల్గా జీరో కూడా అయిపోతుంది. అందుకే దీన్ని లోపాస్ ఫిల్టర్ అన్నారు. హై ఫ్రీక్వెన్సీస్ దగ్గర అసలు అలో చేయదు, సిగ్నల్స్ని అలో చేయదు. ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర అయితే మ్యాక్సిమం గెయిన్కి 1/√2 times ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీని కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే ఇప్పుడు మ్యాక్సిమం గెయిన్ 1 కాబట్టి 1/√2 అంటే 0.707. 0.707 గెయిన్ ఉన్న ఫ్రీక్వెన్సీని కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఈ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ లేదా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దాటితే సిగ్నల్ అనేది పడిపోతుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఉండదు. సో ఈ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ లేదా బ్యాండ్ విడ్త్ లోవర్ ఫ్రీక్వెన్సీ 0 Hz, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ fH. కాబట్టి ఈ లోపాస్ ఫిల్టర్కి బ్యాండ్ విడ్త్ fH-0 Hz, అంటే fH అంటే లోవర్ బౌండ్ 0, అప్పర్ బౌండ్ fH. అంటే ఇక్కడ మనం 0 Hz నుంచి fH అనే హెడ్జెస్ వరకు సిగ్నల్ పాస్ అవుతుంది. ఆ తర్వాత ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ని అది పాస్ చేయదు, ఎందుకంటే అవుట్పుట్ వోల్టేజ్ పడిపోతుంది, సేమ్ సిగ్నల్ ఉండదు. సో అందుకే దీన్ని లో పాస్ ఫిల్టర్ అంటారు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లో పాస్ ఫిల్టర్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఫస్ట్ పార్ట్లో ఆర్సీ సర్క్యూట్ ఇంటిగ్రేటర్గా ఎలా వర్క్ చేస్తుందో చూసాం. ఈ సెకండ్ పార్ట్లో అదే ఆర్సీ సర్క్యూట్ లోపాస్ ఫిల్టర్గా ఎలా వర్క్ చేస్తుందో చూసాం. మీ అందరికీ అర్థమైందనుకుంటాను. థ్యాంక్ యూ.